హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైనమిక్ క్లిక్స్. మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచే కషాయంని ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. కషాయం చేయడానికి కావలసిన పదార్థాలు: లవంగాలు, ఇలాయచి, శొంఠి, కిస్మిస్, మిరియాలు, దాల్చిన చెక్క. ఇది తెలుసు కదండి మీకు, పటికబెల్లం అంటారు, పటికబెల్లం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పటికబెల్లం, కిస్మిస్ ఒక్క ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి. మిగతా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆ వాటర్ని కొంచెం మరగనివ్వాలి. వాటర్ కొంచెం వేడెక్కగానే 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను కదండి, 2 స్పూన్ల పౌడర్ వేయాలి. అందులో పౌడర్ వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని బాగా మరగనివ్వాలండి. అలా మరుగుతున్నప్పుడు కొన్ని తులసి ఆకుల్ని వేయాలి, కొంచెం పటికబెల్లం, కిస్మిస్ వేయాలండి. కాసేపు మరిగాక కొంచెం నిమ్మరసం పిండాలండి అందులో. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే మరగబెట్టుకోవాలండి. అలా ఒక 5 మినిట్స్ మరగనివ్వాలండి. 5 మినిట్స్ మరిగినాక మన కషాయం రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ వెరీ హెల్దీ అండి. సీజన్ చేంజ్ అవ్వడం వల్ల దగ్గు జలుబు అనేవి వస్తున్నాయి కదండి, ఈ కషాయం రోజుకి 1 నుండి 2 గ్లాసుల వరకు తాగొచ్చండి. ఇప్పుడు కషాయం రెడీ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని 1 గ్లాసులోకి వడగట్టుకోవాలి. ఈ టైంలో ఇలాంటి కషాయం తాగడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు అలాంటివి ఏమున్నా కూడా ఇట్టే తగ్గిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైనమిక్ క్లిక్స్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.